నా ప్రస్థానం తెలుగుదేశం పార్టీలో మొదలైంది రావు ప్రస్థానము చంద్రబాబు నాయుడు యొక్క అనుచరుడుగా ఏ స్థాయి లేకుండా సింగిల్ విండో ఎన్నికలల్లో డైరెక్టర్గా నిలబడి ఓటమి చెంది యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పార్టీ నుంచి బహిష్కరించబడి ఏ నిలవ నీడ లేకుండా చివరస్థలో నిలబడ్డ చంద్రశేఖరరావుకు తెలుగుదేశం పార్టీ ఆధారమైంది అధికారంలోకి రావడానికి వేదిక అయింది ఇది మా ఇద్దరి నేపథ్యం తెలుగుదేశంలో నేను శాసన జెడిపిటీసీగా ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా ఎన్నికైన తర్వాత తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రశేఖరరావు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ ఉండి బహిష్కరింపబడి సింగిల్ విండో డైరెక్టర్కు నిలబడి ఓడిపోయి తెలుగుదేశంలో చేరి ఎనభై మూడు ఎన్నికలలో ఎనభై రెండు ఎన్నికలల్లో నిలబడి ఓడిపోయి దిక్కు దివాణం లేకుండా చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో చెప్పులు మోసేవాడని నేను అనను కానీ ఆ స్థాయిలోనే వారు వారి అనుచరుడుగా వారి రాజకీయ జీవితం ప్రారంభమైంది అయినా నేను తప్పు పట్టడం లేదు ఒక వ్యక్తి కష్టపడు పార్టీ అవకాశాలు ఇచ్చినప్పుడు ఎదగడానికి అవకాశం ఉంటుంది చాలామందికి అవకాశాలు రాకపోవచ్చు కొంతమందికి వచ్చినప్పుడు వాటిని ఆలంబనగా చేసుకొని మనం ఎదగవచ్చు అయితే మా ఇద్దరి నేపథ్యం అయినా తెలంగాణ పట్ల మా ఇద్దరికి ఉన్న వైఖరి ఏందో ఈరోజు చెప్పదలుచుకున్నా నేను నేను విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడైనా ఇండిపెండెంట్ నేను జూబ్లీ హిల్స్ సొసైటీ తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఏషియా ఖండంలోనే పెద్ద సొసైటీ ఆగర్భ శ్రీమంతులు ప్రపంచ కుబేరులు నివసించే జూబ్లీహిల్స్ సొసైటీకి తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో నేను డైరెక్టర్గా కన్వీనర్గా ప్రత్యక్ష ఎన్నికలల్లో మా ఓటర్లు ఎవరే అంటే చంద్రబాబు నాయుడు చిరంజీవి రామనాయుడు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన సుదర్శన్ రెడ్డి గారు లాంటి ఓటర్లు ఉన్న సొసైటీకి తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో నాకు ముప్పై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అత్యంత పిన్న వయస్కు డైరెక్టర్గా నేను జూబ్లీ సొసైటీకి ఎన్నికైన రెండు వేల ఆరులో జడ్పీటీసీకి ఇండిపెండెంట్గా ఎన్నికైన రెండు వేల ఏడులో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆ తర్వాత నేను తెలుగుదేశంలోకి వచ్చిన కానీ ఆ రోజైనా విద్యార్థి ఉద్యమ నాయకుడికి ఉన్నప్పుడైనా జూబ్లీ సొసైటీలో ఉన్నప్పుడైనా జెడ్పీటీసీకి ఉన్నప్పుడైనా ఎమ్మెల్సీకి ఉన్నప్పుడైనా తెలుగుదేశంలో ఎమ్మెల్యే ఎన్నికైనా తెలంగాణ పట్ల నా నిబద్ధత ఎప్పుడూ మారలే తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ సమస్యల పట్ల తెలంగాణ ప్రజల కోసం నేను నికార్సుగా కొట్లాడినా కానీ చంద్రశేఖరరావు గారి గురించి నేను చెప్పదలుచుకున్నా వారు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రి వారు మంత్రిగా శాసనసభ సమావేశాలలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు మంత్రిగా మాట్లాడింది వారు ఏది మాట్లాడిందో అదే నేను ఇక్కడ కోట్ చేయదలుచుకున్న శాసనసభ రికార్డులలో ఉన్నది మీడియా మిత్రులు తీసుకోవచ్చు సి ఆరు వందల పది జీవో వల్ల సిబ్బందిని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాము ఒక ప్రాజెక్టులో సర్ప్లస్ స్టాఫ్ మిగిలిపోతే దానిని రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలి అధ్యక్ష మనకి మనం విధించుకున్న ఆంక్షల వల్ల నిబంధనల వల్ల జోనల్ సిస్టం వల్ల సిక్స్ పాయింట్ ఫార్ములా వల్ల ఆ సిబ్బందిని మనం వినియోగించుకోలేకపోతున్నాం దానిలో మార్పులు చేర్పులు చేయడానికి ప్రభుత్వం డైనమిక్గా మూవ్ కావలసిన అవసరం ఉంది అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే ముల్కి నిబంధనల నేపథ్యంలో ఉద్యోగాలు అరవై తొమ్మిదిలో ఖమ్మం పాల్వంచెలో ఒక చిన్న బంట్రోతు ఉద్యోగంతో మొదలైన ఉద్యమం ఉవ్వెత్తున లేచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అరవై తొమ్మిదిలే పునాదులు పడ్డాయి ఆ ఉద్యమం ఢిల్లీని తాకడం వల్ల మర్రి చెన్నారెడ్డి లాంటి ఉద్దండులు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ప్రపంచం దృష్టిని ఆకర్షించి ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి సోనియా గాంధీ గారి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కూడా తప్పని పరిస్థితి కల్పించి జోనల్ వ్యవస్థను మన తెలంగాణ ప్రాంతం యొక్క విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యోగాలలో తెలంగాణ యొక్క కోట తెలంగాణకు ఉండాలని జోనల్ వ్యవస్థను ఆ రోజు అధికారికంగా చట్టం చేసి త్రీ సెవెంటీ వన్ డి ఆర్టికల్ తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసి తెలంగాణ ప్రజలకు హక్కు కల్పించి దాన్ని అమలు చేయడానికి ఆరు వందల పది జీవో ఇస్తే ఆరు వందల పది జీవో ద్వారా తెలంగాణ ప్రాంత ఉద్ నిరుద్యోగులకు చెందవలసిన ఉద్యోగాలు ఆంధ్ర